అమ్మవారి హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని ఏవో మోహన్ రెడ్డి, చైర్మన్ శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలోని టేగుల్ నర్సాపూర్లో గల శ్రీ కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయాన్ని దేవాలయం చైర్మన్ జంబోల శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ శివకుమార్, ఏవో మోహన్ రెడ్డిల ఆధ్వర్యంలో లెక్కించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఏవో మోహన్ రెడ్డిలు మాట్లాడుతూ కొండపోచమ్మ అమ్మవారి 34 రోజుల హుండీ లెక్కించగా 9,57,357 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. హుండీ లోపల 9,59,355 రూపాయలు వచ్చినాయి. ఈ అమౌంట్ను దేవస్థాన ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. తదుపరి దేవాదాయ శాఖ కమిషనర్గా అనుమతులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అమ్మవారి హుండీ లెక్కింపులో 34 రోజుల అమౌంట్ 9,59,357 రూపాయలు రావడం జరిగింది. ఈ నిధులను బ్యాంకులో జమ చేయడం జరుగుతుంది. ఈ గుడి అభివృద్ధికి వినియోగించడం జరుగుతుంది.